హలో గైస్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ రాజధాని ఫైల్స్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ ఇచ్చి సాల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోట్లా సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెలైకాన్ ఆల్సో అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్నకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమార్ట్ అకౌంట్ కావాలి డీమార్ట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు స్టాక్స్లో డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి స్టాక్స్లో ఫ్రీగా డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు అండ్ రాజధాని ఫైల్స్ మూవీ గురించి చెప్పాలంటే నేనేమి చెప్పలేను ఎందుకో తెలుసా సినిమా స్టార్ట్ అయిన ఇరవై ఏడు నిమిషాల తర్వాత సినిమాని ఆపేయడం జరిగింది వైజాగ్లోని కిన్నరా కామేశ్వరి థియేటర్స్ ఉంటాయి జంట థియేటర్స్ దాంట్లో కిన్నరా థియేటర్లో మూవీ అయితే బుక్ చేయడం జరిగింది స్టార్ట్ అయ్యింది కూడా సినిమా ఇరవై ఏడు నిమిషాల పాటు సినిమా ప్లే అయిన తర్వాత సినిమాని ఆపేయడం జరిగింది ఆపేసి అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట ఏమని అనౌన్స్మెంట్ ఇచ్చారంటే జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ సినిమా స్క్రీనింగ్ని ఆపేయడం జరుగుతుంది అంటే ఈ సినిమా స్క్రీనింగ్ని ఆపేయమని చెప్పి కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు వచ్చాయనైతే వాళ్ళైతే చెప్పడం జరిగింది అండ్ ఎవరైతే బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్లు కొన్నారో వాళ్ళకి అక్కడే రిఫండ్ ఇచ్చేస్తాం ఆన్లైన్లో ఎవరైతే పర్చేజ్ చేశారో టికెట్స్ వాళ్ళకి వెనక్కి వచ్చేస్తాయి మొత్తం షో క్యాన్సిల్ అని పెట్టేస్తాము సో మీకు డబ్బులు మళ్ళీ క్రెడిట్ అయిపోతాయని తెలియజేయడం జరిగింది సో అలాగా సినిమాని అయితే ఆపేశారు సో ఒక ఎయిటీ పైనే పీపుల్ అయితే ఉన్నారు థియేటర్లో మొత్తం అందరూ కూడా అసలు అరిచారు గట్టిగా అట్లా సంథింగ్ తెలిసిందే కదా అంటే లైక్ ఇప్పుడు ఇలాగ ఒక సినిమాని ఆపేస్తే ఏమని అరుస్తారు సో అలాగే అరవడం జరిగిందనమాట మొత్తం అంతా కూడా థియేటర్లో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే బేసిక్గా అంటే ఆపితే ముందు ఆపుతారేమో అనుకున్నాను రిలీజ్కి ముందు లే అనుకున్నాను దాని గురించి నడుస్తూ ఉంటుంది డిస్కషన్స్ ఖచ్చితంగా అనుకున్నాను నేను కానీ సినిమా స్క్రీనింగ్ అయ్యేంత వరకు ఆగి స్క్రీనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆపమనే ఆదేశాలు రావడం అనేది మాత్రం అసలు ఏంటో మరి ఇంకా బేసిక్గా ఇలా చేస్తే నాకు అస్సలు నచ్చదు అంటే కరెక్ట్ కాదు ఇది ఏదైనా ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన సినిమాని మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకుండా రిలీజ్ చేసుకున్నారు యాత్ర టూ సినిమాని ఎందుకంటే అది మరి ఇంకా ప్రో గవర్నమెంట్ మూవీ ఇది సో అందుకని దాన్నైతే రిలీజ్ చేసుకోవడం జరిగింది యాత్ర టు అండ్ ఇదేమో యాంటీ గవర్నమెంట్ మూవీ సో అందుకని దీన్ని రిలీజ్ చేయకుండా ఆపేశారు బట్ యూనో రాజధాని ఫైల్స్ అనేది పర్టికులర్గా గవర్నమెంట్ మొత్తానికి అగెయిస్ట్గా కాకుండా కేవలం రాజధాని అనే కాన్సెప్ట్ మీద మాత్రమే కదా సో మిగతా పాయింట్స్ ఏవి కూడా నిజానికి అగెయిస్ట్గా ఉండవు కేవలం ఆ ఒక్క పాయింట్ మీదే అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేను చూసిన ట్వంటీ సెవెన్ మినిట్సే దాంట్లో కూడా మళ్ళీ నాకు ఒక పాట పెట్టారు స్టార్టింగ్లో హీరోయిన్కి హీరోకి ఇంట్రడక్షన్ టైప్లో అది నాకు ఏదంత అనవసరం అనిపించింది ఆ కమర్షియల్ ప్యాటర్న్లో ఎందుకు స్టార్ట్ చేయడం అనిపించింది నాకు బట్ ఆ తర్వాత మిగతా మూవీ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేశారంటే డైరెక్ట్ కథలోకి వెళ్ళిపోయారు ఇంక అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా రాజధాని రావడం అండ్ రాజధానికి సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది చాలా లెంతీ డైలాగ్ ఉంటుంది చాలా బాగా చెప్పిన ఫీలింగ్ వచ్చింది అంటే అది పర్ఫెక్ట్గానే రాశారు డైలాగ్స్ పరంగా మాత్రం చాలా బాగా రాశారు ఉన్న కాసేపుట్లో మరి నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను నేను ఉన్న కాసేపుట్లో అయితే బాగానే రాశారు మరి ఫర్దర్గా మూవీ ఎలాగుంటుంది అనేది నాకైతే తెలీదు సో ఓటీటీలోకి ఎప్పుడైనా వస్తే ఏమో మరి చెప్పలేము మరి ఆర్ పైరసీ ప్రింట్ చూసి చెప్పాలనిపించట్లేదు నాకు ఎందుకంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్కల్ ఎక్స్పీరియన్సే ఎంత కాదన్నా కూడా మనకు ఆ వైప్ అనేది అక్కడే అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదంటే ప్రాపర్ డైలాగ్స్ కూడా అర్థం కావు సో నాకు అందుకే చూడాలని లేదు అలాగా మరి ఓటీటీకి వస్తే ఏమో మరి హైదరాబాద్ సైడ్ ఆగలేదనుకుంటాను ఆంధ్ర సైడ్ మాత్రమే ఈ ప్రాబ్లం అయితే ఉంది తెలంగాణ సైడ్ మ్యాక్సిమం అబ్జెక్షన్ అయితే ఏం ఉండకపోవచ్చు సో ఎవరైతే తెలంగాణ సైడ్ హైదరాబాద్లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వీలైతే చూసి ఆ సినిమా ఎలా ఉందో నాకు రివ్యూ చెప్పడానికి అయితే ట్రై చేయండి కింద కామెంట్ సెక్షన్లో సో అది పరిస్థితి అంటే బేసిక్గా నాకైతే నచ్చలేదు అంటే ఇలా చేయడం అనేది ఇది బేసిక్గా అన్ని పొలిటికల్ ఎజెండా సినిమాలు అయినప్ప ఇప్పుడు యాత్ర టూ అయినా పొలిటికల్ అని రాజధాని ఫైల్స్ అయినా పొలిటికల్ అని ఆ తర్వాత నెక్స్ట్ వ్యూహం వస్తుంది వ్యూహం టూ అనుకుంటా అది కూడా మరి ఇంకా పొలిటికల్ ఎజెండా అని మళ్ళీ నాకు తెలిసి వ్యూహం టూకి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండమనుకుంటా ఆంధ్ర రోడ్ రిలీజ్కి సో అదే చెప్తున్నా కదా అన్నీ పొలిటికల్ ఎజెండా మూవీసే సో ఇంకా ఒక సినిమాకి పర్మిషన్ ఇచ్చి ఒక సినిమాకి అబ్జెక్షన్ ఇవ్వడం అది కూడా కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు రావడం స్క్రీనింగ్ ఆపమని ఎందుకో అనవసరం అనిపించింది నాకైతే మాత్రం కరెక్ట్ కాదని కూడా అనిపించింది మనకి చూస్తాను వ్యూహం టూ చూడాలా వద్దా అనేది ఆలోచించుకుంటాను నేను ఎందుకంటే యాత్ర టూ కూడా నేను ఆ సినిమాని సినిమా లాగా అంటే సినిమాటిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అంటే స్టోరీ నడిచిన విధానం స్క్రీన్ ప్లే ఆ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెపరేట్గా చూస్తూ ఇంకొక పక్క అందులో ఉన్న పొలిటికల్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని సెపరేట్గా చూడడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ అన్నీ ఇలాగే ఉంటాయి సో ఇప్పుడు ఈ రాజధాని ఫైల్స్ కూడా యాక్చువల్గా ఇబ్బంది పడాలి సినిమా మొత్తం చూసి ఉంటే ఎందుకంటే ఆ స్టోరీ ఏమో కంప్లీట్గా అది ఒక పొలిటికల్ ఎజెండాతో యాంటీ గవర్నమెంట్ అన్నట్టుగానే వెళ్తుంటుంది సో దాన్ని సెపరేట్గా చూస్తూ అది పక్కన పెట్టేసి సినిమాటిక్ పాయింట్స్ అంటే స్టోరీ స్క్రీన్ ప్లే నెరేటివ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ వీటన్నిటి గురించి సెపరేట్గా చూడాల్సి ఉంటుంది సో ఇది కూడా ఒకటి పూర్తిగా చూసుంటే ఆ పాయింట్ అయితే ఉండేది బట్ అలా చూడకుండా ఆపేయడం అనేది మాత్రం ఇంకా కొంచెం నచ్చలేదు అనమాట సో అది పాయింట్ సో చూస్తాను మరి ఇంకా వ్యూహం టూ కూడా అంటే ఏమో ఇలా చేస్తే అది కూడా చూడబుద్ధి వేయట్లేదు అంటే సినిమాని సినిమాలో చూద్దామన్నా కూడా ఏమో లే ఎందుకు వచ్చిందిలే అనిపిస్తుంది ఇంకా అది నాకు నచ్చట్లేదు అనమాట సో అది పాయింట్ ఇలా చేయడం వల్ల సో మరి ఇంకా ఈ ఓవరాల్ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అంటే ఒకవేళ ఎవరైనా మీరు సినిమా చూసినట్టయితే మీ అభిప్రాయం ఏంటో సినిమా గురించి కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడానికి ట్రై చేయండి సో అది గాయ సిచ్యువేషన్ సో దాట్స్ ఇగ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఎప్పుడూ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలాకాన్ సాలో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెలైకాన్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్స్ మైతే మేము అక్కడ కూడా వచ్చినా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాబా మీటర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న కంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డిమాట్ అకౌంట్ కావాలి డీమార్ట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అబ్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి స్టాక్స్లో ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు హలో గైస్ నేను ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ని చేసేవాడిని కదా వాటిని చాలా మంది మిస్ అవుతున్నామని కామెంట్ చేశారు వాటిని కంటిన్యూ చేయమని అడుగుతున్నారు సో ఆ కరెంట్ అఫైర్స్ కోసం ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను అదే మహిదర్ కరెంట్ అఫైర్స్ దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ పెట్టుకోండి అలాగే నేను ఒకప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని కూడా చేసేవాడిని వాటి కోసం కూడా ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను అదే నాలెడ్జ్ బై మహీందర్ ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్ సెక్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకల్ నుంచి ఆలో పెట్టుకోండి